ఏజెన్సీ ప్రాంతంలో పోడు వ్యాపారం చేస్తున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిఐ పిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. టిఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నేతలు సాధనేని వెంకటేశ్వరరావు సంధ్యా డిమాండ్ చేశారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. గత ఎన్నో దశాబ్దాలుగా పోడు జీవనాన్ని సాగిస్తూ పోడునే సాగు చేస్తూ జీవనాన్ని సాగిస్తున్నటువంటి గిరిజనులు, గిరిజన ఇతరులతో పాటుగా పల్లెటూర్లతో పాటు మండలాలు, జిల్లాలు, గ్రామాల లెవెల్లో కూడా ఇప్పటికీ పోడు భూములనే నమ్ముకొని పోడు వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నటువంటి రైతులంతా కూడా పోడు పట్టాలు రాక ఇప్పటికే ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి రాష్ట్ర మొత్తంలో నెలకొన్నటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఒక మహాధర్నాను చేపట్టినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కేంద్ర కమిటీ నాయకులు ఎస్వి గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి, ఇప్పటికే ఈ సంవత్సరాల తరబడి దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తున్న రైతులకు ఇప్పటివరకు పట్టాలు రాకపోవడాన్ని ఎలా చూడాలి? ఈ ప్రభుత్వాలు భూస్వాముల వైపు, ధనస్వాముల వైపు, కార్పొరేట్ల వైపు ఉన్నాయి తప్ప ప్రజల వైపు లేవని అర్థమవుతా ఉంది. మా కాళ్ళ కింద, మా గుడిసెల కింద ఉన్న ఖనిజాలని కొల్లగొట్టడానికి కుట్రలు చేస్తున్నాయి తప్ప హరితహారం కాదు. హరితహారం ఎక్కడ అవసరం? ఇక్కడ పచ్చని చెట్లు ఉన్నాయి, పచ్చదనం ఉంది. హైదరాబాద్ చుట్టూ హరితహారాన్ని దెబ్బతీసింది, కొండలన్నీ పగలగొట్టేది హరితహారాన్ని దెబ్బతీసింది. అక్కడ పొల్యూషన్ వచ్చేది, అక్కడ టౌన్ల చుట్టూ పొల్యూషన్ ఉంది. కానీ మా గ్రామాల్లో వచ్చి చెట్లను తీస్తాం, మా ఉన్న పంట పొలాలను తీసేస్తామని మాట్లాడటం అన్యాయమైంది. మేము అనేక అప్లికేషన్లు పెట్టుకున్నాం. నువ్వు చట్టం ప్రకారం నడవమంటున్నాం, నువ్వు పెట్టిన అప్లికేషన్లను క్లియర్ చేయకుండానే మా హరితహారాన్ని తీసుకురావడం ఏంటి, ఆపండి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రెండో విషయం, నువ్వు ఇచ్చిన చట్టాన్ని గౌరవించి మా అందరికీ 10 ఎకరాలు 10 ఎకరాలు ముందు పంచండి. మీరు ఇవ్వండి చట్టం ప్రకారం, కాగితం ప్రకారం ఇవ్వండి. ఎవరు ఆక్రమించుకున్నారో తెలుస్తుంది. అందుకే మీరు కోట్ల ఎకరాల భూముల్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పారా లేదా అని మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. కోట్ల ఎకరాల భూముల్ని అప్పచెప్పిన భూముల్లో అత్యధిక భాగం ఆదివాసీలే, 70%. మరో నేత మనతో న్యూ డెమోక్రసీ నేత ఉన్నారు, సంధ్య గారు. అడిగి తెలుసుకుంటున్నాం. మేడం చెప్పండి, మహిళలని చూడకుండా కూడా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసు యంత్రాంగం కావచ్చు దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి పోడు భూముల సాగు చేసుకునే సమయంలో, దీన్ని ఎలా చూడాల్సి ఉంటుంది ఒక మహిళగా మీరేం చెప్తారు? ఇన్నేళ్ల స్వతంత్రంలో ఆదివాసీలు ఏజెన్సీ ప్రాంతాల్లో వాళ్ళు కుంటల్లో నీళ్లు తాగి ఎపిడెమిక్స్ వస్తే, విషజ్వరాలు కానీ అనేక అంటువ్యాధులు వస్తే పిట్టల్లా రాలిపోతారు. వాళ్ళని ఎప్పుడూ మనుషులుగా చూడని పాలకులు అభివృద్ధిలో వాళ్ళని భాగం చేయకుండా వాళ్ళకి కనీస సంక్షేమ పథకాలు, విద్య, వైద్యం, ఆరోగ్యం ఏమీ పట్టించుకోని పాలకులు వాళ్ళ బతుకు తెరువు అడవి మీద ఉన్న హక్కుతో, అడవి వనరులతో, అడవితోటి సహజీవనం చేస్తూ అడవిలోనే వాళ్ళ భుక్తిని, జీవనోపాధిని వెతుక్కుంటున్న ఆదివాసీల మీద వాళ్ళ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అసలు ఆదివాసీలు, షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఆదివాసీల మీద, వాళ్ళ వనరుల మీద పెత్తనం ఎవరికీ లేదు, ఆదివాసీలకు మాత్రమే ఉంది. అది స్పష్టంగా మన చట్టాలు చెప్తున్నాయి. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్లో ఉన్న ఆదివాసీల పరిరక్షణ, 170లో వాళ్ళ ఆస్తుల పరిరక్షణ, అట్లాగే 2006 RYFR అటవీ హక్కుల చట్టం ఏదైతే ఉందో వీటన్నిటి రీత్యా వాళ్ళ హక్కులు పరిరక్షించవలసిన పాలకులే భక్షిస్తున్నారు, దాడులు చేస్తున్నారు. మా భూములు, మా పోడు భూములు, మా బతుకు తెరువు, మా బతుకు పోరాటం అని వాళ్ళు చేస్తుంటే మహిళలను చూడకుండా, పిల్లలను చూడకుండా, ఇక్కడ బయ్యారంలో ఆ సువర్చలారెడ్డి, పందిపంపల, కొత్తూరు లాంటి ప్రాంతాల్లో మహిళల మీద వాళ్ళు అక్కడ నుంచి మేము వెళ్ళమని అడ్డుకు పడినందుకు ట్రెంచింగ్లు కానీ, ఒకప్పుడు భూముల చుట్టూ, పందిపంపుల చుట్టూ ట్రెంచింగ్ చేసిండ్రు, కొత్తూరు చుట్టూ చేసిండ్రు, ఇప్పుడు భూముల చుట్టూ ఒకప్పుడు చేసి ఇప్పుడు భూముల మధ్యలోనే కందకాలు తవ్వుతున్నారు ఎక్కడంటే అక్కడ. అంటే ఆ భూముల్లో పిల్లలు పడిపోయినా, మనుషులు పడిపోయినా, బరగొడ్లు పట్టి ట్రెంచింగ్లను అడ్డుకున్నందుకు మహిళలు పిల్లల్ని కూడా అరెస్టులు చేసి జైళ్లకు పంపిస్తున్నారు. చాలా అవమానకరంగా మాట్లాడుతుంది ఈ సువర్చలారెడ్డి, వీళ్ళందరూ అట్లనే అనేక చోట్ల, అట్లా గంగారంలో శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఫారెస్ట్ అధికారులు. ఊర్లలో, నగరాలకు పోయి, పట్టణాలకు పోయి, ఇళ్లలో పనిచేసుకోమంటున్నారు. వీళ్ళకి అసలు ఆదివాసీ జీవనం తెలుసా? ఆదివాసీ మహిళల బ్రతుకు గురించి తెలుసా? వీళ్ళు ఏ హక్కుతో మహబాద్ పోయి, ఖమ్మం పోయి, హైదరాబాద్ పోయి ఇళ్లలో అంట్లు దోముకుని పనిచే బతకమంటారు? అంటే మనుషులంటే అంత గౌరవం లేదా? ఆదివాసీల హక్కుల గురించి మీకు తెలియకపోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే
एजेंसी प्रांत में उठाने पोड़ रैतल वाली पटा इश्यू चस्ता पैस्थिंद दाखिल संबंधी इप्के अकेशन पल दफा रैतक पैस्थिंदी मोतम एजेंसी प्रांत में उतुक न्याय से तक पटाल मंजूर चेयर डिमेंड व्यक्त पैस्थिंद मुख्य इकड़े नेता प्रभुत्म आलोची वीटने परष्काली को पैस्थिंद कैमरा सीतारा तो चंदू स्टूडियो न्यूज़ मोबाइल नीचे।